हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल तन्याट गाइड। इवा वीडियो वेसर की प्रगति स्कॉलरशिप गुरिंचि अयिते चेप्पबोतुन्नानु। सो इदी ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एडुकेशन वाळ्ळु स्पॉन्सर चेस्तुन्नारु। अयिते दीनिकि एला अप्लाई चेसुकोवाली, एंटि मी योक्क एडुकेशन क्वालिफिकेशन्स ए विधंगा उंडाली अनेदि इक ई वीडियोलो अयिते चूद्दाम। ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి। మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా చాలా బూస్ట్ అప్ గా అనిపిస్తుంది। ఇట్లాంటివే కాదు, ఇంకా రకరకాల చాలా అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది। అండ్ ఇక్కడ నుండి ఆన్ ఎవ్రీ సండే మేము ఒక జస్ట్ 1 మినిట్ లో ఒక ఫ్యాక్ట్ గురించి అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది। ఓన్లీ ఆన్ సండేస్ మాత్రమే, సండేస్ ఆర్ సాటర్డేస్। రెస్ట్ ఆఫ్ ద డేస్ నార్మల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే పోస్ట్ చేస్తాము। సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను। అమ్మాయిలకు ఆర్థికంగా సహకారం అందించడానికి కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు। ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఆ ఇద్దరు అమ్మాయిలకి ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది। సో మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది 8 లక్షస్ కి మించి ఉండకూడదు। అకాడమిక్ మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే ఈ స్కాలర్షిప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయనున్నట్లు తెలిపారు। మరి ఏ రాష్ట్రాల వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। డిప్లొమా డిగ్రీ కేటగిరీలో ఒక్కొక్కరికి 5000 చొప్పున, దేశవ్యాప్తంగా 10,000 స్కాలర్షిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి। వీటికి అదనంగా రాష్ట్రాలను బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ అయితే స్పాన్సర్ చేస్తున్నట్టు తెలిపారు। సో డిప్లొమా కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్కి 318, తెలంగాణకి 206 స్కాలర్షిప్స్ అయితే కేటాయించారు। అంటే రాష్ట్రానికి ఇన్ని స్కాలర్షిప్స్ అనేసి వీళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది డిప్లొమా కేటగిరీలో। అండ్ అలాగే మనకి డిగ్రీ కేటగిరీకి సెపరేట్ సెపరేట్ అయితే ఉంది। ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవడానికి గుర్తింపు పొందిన పాఠశాల కానీ కళాశాల నుండి దానికి ఈక్వలెంట్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది। మీరు ఫస్ట్ ఇయర్ డిప్లొమా అయితే అయ్యి ఉండాలి। ఇప్పుడు రీసెంట్గా పాలిసెట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా ఓన్లీ గర్ల్సే। ఒకవేళ ఈ వీడియోని అబ్బాయిలు కనుక చూస్తున్నట్లయితే మీ సిస్టర్స్ కానీ రిలేటివ్స్ నేబర్స్ ఎవరైనా అయితే ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేసేసేయండి। నెక్స్ట్ ఒకవేళ డిగ్రీ కేటగిరీ చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళైతే అయి ఉండాలి। ఏదైనా టెక్నికల్ డిగ్రీలో కోర్సు పొంది ఉంటే సరిపోతుంది। లేటరల్ ఎంట్రీ ద్వారా 2 సంవత్సరం పొందేటి వాళ్ళు కూడా దీనికి అర్హులే, ఎందుకంటే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా। ఒకవేళ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నేను డిప్లొమా త్రూ వచ్చిన స్టూడెంట్ని అంటే మీరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది। ఇంకపోతే మనకి నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీరు డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే మీకు 50,000 స్కాలర్షిప్స్ అయితే వీళ్ళు డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు। మీ అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి యొక్క బ్యాంక్ ఖాతా డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది। దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 అక్టోబర్. మరి కావాల్సిన దరఖాస్తులు ఏంటి అంటే 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కావాలి। మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సింది ఉంటుంది। మీ ట్యూషన్ ఫీజు ఒకవేళ పొందినట్లయితే ఆ రిసిప్ట్ కూడా కావాలి। మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క బ్యాంక్ నెంబర్ లింక్ అయ్యి అయితే ఉండాలి। ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ 15 నవంబర్ వరకు అయితే వీళ్ళు చేస్తారంట। సో ఇది ఇవాళ అప్డేట్. మరి ఈ స్కాలర్షిప్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి। scholarships.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ మీకు కెరీర్స్ పోర్టల్ అయితే కనిపిస్తుంది। సో దానిపైన ట్యాప్ చేస్తే ప్రగతి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు। ఇది ఎస్పెషల్లీ ఫర్ గర్ల్ చైల్డ్, మనకి తెలియదు చాలా వరకు ఇంకా చాలా చాలా స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను స్కాలర్షిప్ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ని ఇంకా ఎవరైనా విజిట్ కనుక చేయకపోతే చేసేసేయండి। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే, 10th స్టూడెంట్స్కి అయితే కాదు। సో మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకొని డోంట్ మిస్